గడిచిన 10 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రకరకలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది, 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది, పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది, అలాగే ముద్ర యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మీర్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుండి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 100 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడిపితో ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన డేగ్లూరు నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. డెగ్లూరుకి వికాస్ కి బాత్ కరే తో డెగ్లూరుకి వికాస్ కే లియే భీ అనగణిత కార్య ఎన్డీఏ సర్కార్ ద్వారా కియే గయే థే, జైసే సర్కారీ విశ్రామ గృహ డెగ్లూరు కా నిర్మాణ, డెగ్లూరు ఔర్ బిలోలీ పోలీస్ థానా థానో కా నిర్మాణ, డెగ్లూరు కోర్టు కా నిర్మాణ, బిలోలీ కోర్టు కా నిర్మాణ కార్య హేమన్నాంతి మందిర్ కా కార్య భీ పూరా హో చుకా హే, బిలోలీ సే కుండల్వాడి రోడ్ భీ బన్కర్ తయార్ హే, ఔర్ హర్ ఘర్ జల్ యోజనా కే కార్య భీ 50% పూరా హో చుకా హే. యే జో సతత్ వికాస్ కల్ కార్య ఎన్డీఏ కి సర్కార్ మే హువా హే ఔర్ హో రహా హే, యా ఇసీ గతి సే హోతా రహే, ఇస్కే లియే హమ్ క్యా కర్ సక్తే హే. హమ్ ఉస్ సర్కార్ కో చున్ సక్తే హే జిస్నే మహారాష్ట్ర కో 1 ట్రిలియన్ లీ అర్థవ్యవస్థ బన్నే కా సప్నా దేకా హే, వో ఎన్డీఏ సర్కార్ హే. ఇస్ సప్నే కో పూరా కర్నే కే లియే హమే సాత్ చాహియే. డెగ్లూరు కి యువ శక్తి కా, డెగ్లూరు కి బహనో కా, డెగ్లూరు కి మాతాఓ కా. డెగ్లూరు నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డెగ్లూరు బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, డెగ్లూరు కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది, అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూరు నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనమేం చేయాలి? మహారాష్ట్రను 100 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కల సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, డెగ్లూరు యువత, డెగ్లూరు ఆడబిడ్డల మద్దతు, డెగ్లూరు ప్రజల సహకారం కావాలి. మహారాష్ట్ర కే ఇతిహాస్ కి బాత్ కరే తో యహా సనాతన్ కి రక్షా కే లియే నా జానే కితనే వీరో నే అప్నా ప్రాణోం కి ఆహుతి ది హై, పర్ కాంగ్రెస్ నే అప్నే శాసన కాల మే క్యా క్యా, పాల్ఘర్ మే హమారే సాధువోం కి హత్యా హుయి. పాల్ఘర్ లో మీరు చూశారు
చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్ లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్ లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. పట్టిన చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई, और विशालगढ़ के ऐतिहासिक किले पर, मेको विशालगढ़ किला తెలుసు కదా మీకు, అది అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు. శివాజీ పోరాడింది వీరి మీదే, కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆ విశాల్గఢ్కి ఐతిహాసిక్ కిలే పర్ అతిక్రమణ హువా, ఔర్ యే ముద్దా ధర్మ సే నహీ జుడా బల్కి శాసన్ కీ లాపర్వాహీ, ఔర్ ఏక్ వర్గ విశేష్ కో నారాజ్ నా కర్నే కీ ఆదత్ కే కారణ్ పైదా హువా సమస్య హై. అధికారియో నే ఇస్కీ సురక్షా క్యో నహీ కీ. మరాఠోన్ ద్వారా బనాయే గయే దుర్గ్ కేవల్ వాస్తుకళా కే నమూనే నహీ హై, బల్కి భారత్ కే సంరక్షక్, సనాతన ధర్మ కే సంరక్షక్ హై. ఇన్ కిలో నే నా జానే కితనే సాలోన్ తక్ ఆక్రమణకారియోన్ కే ఔర్ నా కేవల్ మహారాష్ట్ర కే లియే బల్కి సమూచే దక్షిణ భారత్ కే బీచ్ హిమాలయ కీ తరహ ఖడే రహే ఔర్ హమారే లాఖో మందిరోన్ కీ రక్షా కీ. అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మన మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. సోచియే అగర్ ఏ కిలే నహీ హోతే తో హమ్ హమారే హజారో మందిరో కీ క్యా స్థితి హోతీ, తమిళనాడు మే క్యా హోతా, ఆంధ్రా కే మందిరో కీ క్యా స్థితి హోతీ. జరా సోచియే ఆజ్ బాలా సాహెబ్ హోతే తో క్యా సోచతే. బాలా సాహెబ్ ఠాక్రే జీ చాహతే తే ఏక్ జూట్ భారత్, నిలబడి ఉన్న భారతం, కలిసి కట్టుగా ఉన్న భారతం. అంతే, బాలాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసి కట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. బాలాసాహెబ్ ఠాక్రే జీ చాహతే ఏక్ జుట్ భారత్ జిసే మోడీ జీ పూరా కర్ రహే హై. వో చాహతే తే రామ్ మందిర్ జిసే ఎన్డీఏ నే పూరా కర్కే దిఖాయా. ఉన్కీ హర్ ఇచ్ఛా కో పూరా కర్నే మే లగీ హై ఎన్డీఏ సర్కార్. శివరాయాని సాంగిత్లే హోతే కీ, శివరాయాని సాంగిత్లే హోతే కీ మరాఠా తితువు కా మేల్ వావా ధర్మ వాడు, మహారాష్ట్ర ధర్మ వాడు వావా. आप ये महाराष्ट्र की जनता निर्णय लेंगे कि हम बटना है और कमजोर होना है, मन विड़िपो वाला बलहीन लोग वाला, या जुड़ना है और मजबूत बनना है. हम बटना है और अपने अस्तित्व को खतरे में डालना है, या जुड़ना है और उज्ज्वल भविष्य बनना है. हमें बटना है
और अराजकता की फैलने देना है या जुड़ना है और जन कल्याण विकास की तरफ बढ़ना है। मन आलोचे देशा चला कष्ट साधन మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీన పడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులు అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకున్నాం. హుంకారం సే మెహలో కో నీవ్ ఉకడ్ జాతి, హుంకారం సే మెహలో కో నీవ్ ఉకడ్ జాతి, సాసో కే బల్ సే తాజ్ హవామే ఉడతా హై. అంటే మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసి కట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్నైనా ఎదుర్కోగలరు. మీరు మీరు కలిసి కట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది.